హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మన మంచి మాట. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. కోనసీమ 4 April 2022 2022 ప్రారంభించబడింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వశిష్ట గౌతమి నదులుగా విడిపోయింది. ఈ రెండు పాయల మధ్యలో ఉండే ప్రాంతాన్ని కోనసీమగా పిలుస్తారు. కోన అంటే మూల, సీమ అంటే ప్రదేశం అని అర్థం. కోనసీమకు ఉత్తరంలో గౌతమి, దక్షిణంలో వశిష్ట గోదావరి నదులు హద్దులు, తూర్పు వైపున బంగాళాఖాతం ఉంటుంది. ఈ ప్రాంతం సముద్రం గోదావరి మధ్యలో త్రిభుజాకారంలో ఉన్న దీవిలా కనిపిస్తుంది. గలగలపారే గోదావరి, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, ఇంకా ఎన్నో అందాలు కోనసీమ సొంతం. ప్రకృతి చెక్కిన శిల్పంలా స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. పచ్చని పొలాలు, చెరువులతో ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రాంతం ఉంటుంది. కోనసీమ పలకరింపులు భలేగా ఉంటాయి.